తెలుగు వారిని చెన్నై తన వైపుకు ఎందుకు లాక్కుంటోంది? చెన్నైలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? తమిళ భాష, తమిళ యాస, తమిళ కట్టు బొట్టు మనకు సామీప్యంగా ఉండడమే కారణమా? ప్రొఫెషనల్స్, ఇంటలెక్చువల్స్కు అక్కడ తగిన గౌరవం లభిస్తుందన్న నమ్మకమా? తమిళనాడు రాజధానికి దగ్గరగా ఆటో పరిశ్రమలు భారీగా ఉండడంతో దాన్ని డెట్రాయిట్ ఆఫ్ ద ఈస్ట్గా కూడా పిలుస్తారు. అయినా సరే అత్యాధునిక సాఫ్ట్వేర్ రంగంలో హైదరాబాద్, బెంగళూరుతో పోటీ పడే నగరం ఏదైనా ఉందంటే అది చెన్నై అనే చెప్పాలి. ఉత్తరం నుంచి దక్షిణానికి, తూర్పున మెరీనా తీరం నుంచి పడమట ఉన్న శ్రీ పెరుంబుదూర్ వరకు అమిత వేగంగా విస్తరిస్తున్న చెన్నైలో అనేక కంపెనీలు ఉన్నా ఇప్పుడు సాఫ్ట్వేర్కు ఉన్న డిమాండ్ వేరే అని చెప్పాలి. చెన్నై వచ్చిన ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుకుని అక్కడే సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో చేరి ఆ మహానగరంలోనే స్థిరపడిపోయిన వాళ్లు ఉన్నారు. గత 5-6 ఏళ్ల కాలంలోనే చెన్నైలో ఉద్యోగం సంపాదించి వివాహం చేసుకుని ఇళ్లు కొనుక్కొని అక్కడే ఉండిపోతున్నారు. తెలుగు వారిని అంతలా చెన్నై ఆకర్షించడానికి కారణం ఏమిటి? సాఫ్ట్వేర్ నిపుణులు ఏమంటున్నారు? ఎక్కువ ఆటోమొబైల్ కంపెనీస్ ఉన్న కారణంగా తమిళనాడుని డెట్రాయిట్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. షోలింగనల్లూర్, సెరిసెరు తర్వాత ఇక్కడ చాలా ప్లేసెస్లో కూడా కంపెనీస్, ఐటీ కంపెనీస్ పుట్టగొడుగుల్లాగా వెలుస్తున్నాయి. దీంతోపాటు ఇక్కడ చదువుతున్న విద్యార్థులకు కూడా ఐటీ కంపెనీస్లో చాలా అవకాశాలే ఇస్తున్నాయంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడ ప్రస్తుతానికి మనతో ఉన్న కొందరు ఐటీ ఎంప్లాయీస్, వారితో మాట్లాడదాము. ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి కూడా తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఫ్రమ్ ఇక్కడ అడుగుతున్నారా? యాక్చువల్గా నేను పుట్టింది నల్గొండ, కానీ పెరిగిందంతా చెన్నై. స్కూల్, కాలేజ్ అండ్ వర్క్ అన్నీ చెన్నైయే. చెన్నై వాజ్ ఫైన్ యాక్చువల్లీ, ది ఆపర్చునిటీస్ ఆర్ వెరీ గుడ్. మాకు ఎలా చెప్పాలంటే నా స్కూల్ ఇక్కడే, తెలుగు స్కూల్స్ అదే, తెలుగు కాలేజెస్ అదే. వీ హ్యావ్ ఏ సపరేట్ సబ్జెక్ట్ ఇన్ కాలేజ్ తెలుగు. మాకు తెలుగు చదువుకునే దానికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ ప్లస్ తెలుగు పీపుల్ ఆర్, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ హియర్ ఇన్ తెలుగు కమ్యూనికేషన్ ఫర్. అండ్ ద థింగ్ ఈస్ ద ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్ చూస్తానంటే అదర్ స్టేట్స్తో కంపేర్ చేస్తే చెన్నైలో లాట్స్ ఆఫ్, చాలా కంపెనీస్ ఉన్నాయి. దే ఆర్ గ్రోయింగ్, మల్టీనేషనల్ కంపెనీస్ ఆర్ లాట్స్ ఆఫ్ దే ఆర్ లైక్ టైటిల్ పార్క్, సిరిసేరి, ఓఎంఆర్ ఫుల్గా చూసారంటే మీరు ఎక్కడ చూసినా ఎంఎన్సి కార్పొరేట్స్, కార్పొరేట్స్ ఆఫ్ లాట్స్ ఆఫ్. వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ హియర్, దే ఆర్ గుడ్. నేను ప్రాపర్గా నెల్లూరు నుంచి, సో 2 ఇయర్స్ నుంచి నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను. సో ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర, దే ఆర్ వెరీ కోఆపరేటివ్ విత్ ఆంధ్ర పీపుల్ ఆల్సో, అండ్ వీఆర్ హ్యాపీ విత్ వర్కింగ్ విత్ ఆల్ అదర్ స్టేట్ పీపుల్ ఆల్సో. నేను 5 ఇయర్స్ నుంచి ఇక్కడ చెన్నైలోనే ఉంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే మనకు పెద్ద డిఫరెన్స్ కనబడదు. మన హోమ్ టౌన్ కానీ చెన్నై అని రీజనల్ ఫీలింగ్ కానీ లేకపోతే లాంగ్వేజ్ ఫీలింగ్, ఆ డిఫరెన్స్ అనేది మనకు ఉండదు. జస్ట్ యూజువల్ మన హోమ్ టౌన్ అన్నట్టు ఉండేది. ఐటీ ఫీల్డ్కి వచ్చేసరికి మనకి పార్షియాలిటీ అన్నట్టు ఉండదు, లైక్ ఈ స్టేట్ ఆ స్టేట్ అన్నట్టు ఏమి ఉండదు. బికాజ్ ఇది ప్రైవేట్ సెక్టర్, సో దే నీడే టాలెంట్. వాళ్ళకి టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఏ స్టేట్ నుంచి వచ్చినా కానీ దేవితే తీసుకుంటారు. కాబట్టి మనకి ఈ స్టేట్ నుంచి వచ్చాము, వేరే లాంగ్వేజ్, వేరే కల్చర్ అన్న అభిప్రాయం, అలాంటి అపోహలు ఏమి అవసరం. అప్పుడప్పుడు తమిళ మాట్లాడడం కూడా చాలా బాగుంటుంది, వాళ్ళు కూడా నేర్పిస్తారు. లైక్ వీ విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ బట్ లైక్ సమ్టైమ్స్ వీ కమ్యూనికేట్ ఇన్ తమిళ్ యాస్ వెల్. సో మాకు అడ్వాంటేజ్ అంటే తెలుగు, ఇంగ్లీష్, తమిళ్ అన్నీ వస్తున్నాయి. ఇక్కడ ఓన్లీ తమిళియన్స్ అని కాదు, ఇప్పుడు మా ఆఫీస్లో చూసుకున్నా చాలామంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నా ఒడిసా తీసుకుంటే కనీసం 2-3 తెలుగు వాళ్ళే ఉంటారు. సో ఆ కల్చర్ అటు ఇటు మిక్స్ అయి ఉంటుంది. అంటే మనకి బెంగళూరులో, హైదరాబాద్లో చూసినట్టు కుక్కట్పల్లి ఏరియా, బెంగళూరులో మార్తారిల్ సిల్క్ బోర్డ్ ఏరియా, అక్కడ చూసినట్టయితే ఏవి ట్రాఫిక్ ఉండేది. ఈవెన్ మనం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి, నైట్ టైం వీ డోంట్ నో వెన్ వీ విల్ రీచ్ ద హోమ్. బట్ ఇక్కడ ఈ ఓఎంఆర్ స్ట్రిక్ చూసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉండేది. ప్లస్ ఇక్కడ మనకి సర్వీస్ రోడ్స్ కూడా ఎక్స్పాండబుల్గా ఉండేది. దట్ ఈస్ ద మోస్ట్ చాలా మెచ్చుకోదగ్గ విషయం ఈ ఏరియా ఏంటంటే ఓఎంఆర్ రోడ్ గురించి మనం బాగా చెప్పుకోవచ్చు. ఇంకా వెదర్ అనేది ఇంకా స్టేట్ని బట్టి అది మారిపోతుంది, కాబట్టి ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. మీరు చెప్పండి, ఇంకా స్కోప్ ఉందంటారా ఇక్కడ చెన్నైలో ఐటీకి, ఐటీ గ్రోత్కి, తెలుగు వాళ్ళకి ఇక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి? తెలుగు వాళ్ళు చాలా కష్టపడుతున్నారా ఇక్కడికి వచ్చి? ఆర్ దే డ్రైవింగ్ ఫర్ ద ఆపర్చునిటీస్? ఐటీ ఒకటనే కాదు, మిగతా ఫీల్డ్ మెకానికల్, ఫార్మా, క్లినికల్ ట్రయల్స్, మెడికల్ ఫీల్డ్ అన్నీ ఫీల్డ్లో ఇక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో చెన్నై అనేది పెద్ద సిటీ, సో వీ కెన్ గెట్ మోర్ ఆపర్చునిటీస్ ఇన్ చెన్నై. ఆఫ్కోర్స్ ఉగాది సెలబ్రేషన్ చేసుకుంటాము, మన పండుగలు ఏమేమి ఉన్నాయో అంతా సెలబ్రేట్ చేసుకుంటాము. ప్లస్ లైక్ హోలీ, దట్ అండ్ ఆల్ నాట్ మన పండుగ కాకపోయినా అన్ని సెలబ్రేషన్ జరుగుతాయి ఇక్కడ. ఫెస్టివల్ దాటి మోర్ దెన్ దట్ తెలుగులో ఇంకేమైనా, ఇప్పుడు ఏదైనా మూవీ రిలీజ్ అయిందనుకో, స్పెషల్ మూవీస్ లైక్ ఫెస్టివల్,
ఓ చిరంజీవి సినిమా, పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే అది మనకి ఫెస్టివల్ లాంటిదే. దానికంతా స్పెషల్గా థియేటర్స్, వీ హ్యావింగ్ తెలుగు థియేటర్స్ ఉన్నాయి, తెలుగు మూవీస్ అంతా రిలీజ్ చేస్తారు. వీ కెన్ డూ సెలబ్రేషన్, అక్కడికంతా సెలబ్రేషన్ చేసుకుంటాం. లైక్ తెలుగు ఎవ్రీవేర్, చెన్నైలోనే ఆల్మోస్ట్ వేర్ ఎవర్ వీ కెన్ గో, ఎక్కడికి వెళ్ళినా కానీ తెలుగు వీ కెన్ ఫైన్. ఇప్పుడు పర్టికులర్గా ఈ ఆఫీస్లోనే చూసినారనుకో, ప్రతి ఒక్క టీంకి ఒక తెలుగు పర్సన్ ఉంటారు. ప్రతి ఒక్క టీంకి, ప్రతి ఒక్క ఆఫీస్కి ఒక తెలుగు పర్సన్ ఉంటారు. ఇఫ్ మనం ఒక ఏరియాలో తిరుగుతా ఉన్నామంటే ఆ ఏరియాలో కన్ఫామ్గా ఒక తెలుగు పర్సన్ ఉంటారు. ఎవరైనా ఫ్రమ్ దేర్ అక్కడ నుంచి వచ్చినా చాలా కన్ఫామ్గా ఉంటుంది. తెలుగు మూవీస్ కూడా చాలా ఇక్కడ రిలీజ్ అవుతూ ఉంటాయి. చాలామంది ఫ్యాన్స్ తెలుగు హీరోలకు కూడా ఇక్కడ కట్అవుట్లు పెడుతుంటారు. అండ్ హీరోస్ కూడా ఈ మధ్య ప్రమోషన్స్కి ఇక్కడ వస్తూ ఉంటారు. అంటే ఆ తెలుగు టచ్ అనేది పోలేదు. ఇక మీరు ఉండేది కనుక చూసుకుంటే ఫ్యామిలీతో కొందరు ఉంటారు, కొందరు పీజీస్లో ఉంటారు కదా. సో పీజీలో ఉన్న వారికి తమిళ్ ఫుడ్, తెలుగు ఫుడ్ ఎటువంటి వ్యత్యాసం ఉంటుంది? లేదు, ఇక్కడైతే మోస్ట్ ఆఫ్ ద పేజెస్ తెలుగు వాళ్ళు ఆపరేట్ చేసేవాళ్ళే. లైక్ విజయవాడ ఇంకా అటు సైడ్ వచ్చిన వాళ్ళు ఇక్కడ చాలామంది పేజెస్ పెట్టారు. సో తెలుగు వాళ్ళకి అంత ఏం ఇబ్బంది ఉండదు పీజీస్. తమిళ్ వాళ్ళు ఇక్కడ మోస్ట్లీ ఇక్కడ సెటిల్డ్ వాళ్ళు ఉంటారు, తెలుగు వాళ్ళు అయితే అందరు పీజీలో ఉంటారు. కానీ పీజీ ఆనర్స్ కూడా మోస్ట్లీ తెలుగు వాళ్ళే ఉంటారు, ఫుడ్ కూడా అంత ప్రాబ్లం ఉండదు. చెన్నైలో ఒకప్పుడు తెలుగు వారి డామినేషన్ ఎక్కువ, క్రమంగా మలయాళీలు, ఉత్తరాది వారు వచ్చి చేరడంతో తెలుగు జనాభా తగ్గుతూ వస్తోంది. అయినా కొన్ని వృత్తుల్లో మాత్రం ఇప్పటికీ తెలుగు వారి ఆధిపత్యం కొనసాగుతుందని చెప్పాలి. లా ప్రొఫెషన్లో ఎప్పుడూ తెలుగువారు నెంబర్ వన్ గానే ఉన్నారు. నాడు ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం నుంచి ఇప్పుడే వృత్తిలోకి ఎంటరైన యువ న్యాయవాది వరకు ఎంతో మంది మద్రాస్ హైకోర్టులో రాణించారు. తెలుగు వారికి కేసు అప్పగిస్తే విజయం ఖాయమన్న అభిప్రాయం తమిళుల్లో కూడా ఉంది. అందుకే మద్రాస్ హైకోర్టులో తెలుగువారు అంతగా రాణిస్తున్నారు. అక్కడ 40% మంది తెలుగు లాయర్లున్నారు. బార్ అసోసియేషన్ అయినా, అడ్వకేట్స్ అసోసియేషన్ అయినా ఎన్నికల్లో తెలుగు వారి ఓట్లే కీలకం. తమిళ అనేది పెద్ద తేడా ఏమి లేదు. మీ యొక్క మెరిట్ ఉంటే, సిన్సెరిటీ ఉంటే యు విల్ సర్వైవ్. క్లయింట్స్ అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ తప్ప మీరు ఎట్ట వాళ్ళతో మూవ్ చేస్తారో, ఇఫ్ యు ఆర్ మీ పొటెన్షియల్ ఎంతో దాని తినట్టుకు యూ హ్యావ్ టు డిమాండ్. మీరు ఇఫ్ యూఆర్ ఇన్ ది ఒక డ్రీమ్ దీంట్లో వచ్చి ఇఫ్ యూఆర్ సో ఫ్యాన్సీగా ఉన్నారంటే యూ విల్ నాట్ సర్వైవ్. సుమారు 40% ఉంటారు. 40% తెలుగులో చెప్పండి. 40% ఉండరు. 40% తెలుగు వాళ్ళు ఉండరు. 40% ఉండరు. తెలుగు లాయర్లో ఒక యూనిటీ ఉంది, అలాగని గొడవలు పడటం కూడా వారికి ఇష్టం ఉండదు. మాక్సిమం ఎక్కువ ఎక్కువ వచ్చి 40% 40% వచ్చి ఇదినే తెలుగు వాళ్ళే ఉన్నారు. దానివల్ల వచ్చి తమిళ్ పీపుల్ కూడా తెలుగు వాళ్ళకి వచ్చి కొంచెం ఇంకా ఇక్కడ వచ్చి ఏంటంటే తమిళ్ వచ్చి నిறைய సెక్ట్ వేరే జాతిలే అది తినేసి వచ్చే వల్ల తెలుగు వాళ్ళకి వచ్చి ఒక యూనిటీగా ఉన్నాం. ప్రస్తుతం మద్రాస్ హైకోర్టులో 5 తెలుగు న్యాయమూర్తులు ఉన్నారు. జిల్లా జడ్జిలు, సెషన్స్ జడ్జిలు, జ్యుడిషియల్ పోస్టుల్లో మాత్రం తెలుగు వారికి అన్యాయం జరుగుతోంది. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేదని న్యాయవాదులు వాపోతున్నారు. వచ్చినప్పుడు వాళ్ళకి పోస్ట్ ఇచ్చేది వీటిలో డిఫరెన్షియేషన్ ఉంది, పార్షాలిటీ ఉంది. వాళ్ళని వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేదో సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చేది దాంట్లో కొంచెం తేడా ఉంటుంది, వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. దానికోసం మేము ఫైట్ చేస్తూ ఉంటాం. అందువల్ల మేము అసోసియేషన్ మూలంగా పోయి మాట్లాడినాం, తెలుగు అడ్వకేట్స్ అసోసియేషన్ మూలంగా పోయి మాట్లాడినాం, గవర్నమెంట్ గారు అంతా మాట్లాడినాం. చూద్దాం అంటున్నారు వాళ్ళు. ఇలాగ మాకు మీకు రిప్రజెంటేషన్ ఇవ్వాలా జడ్జెస్, ఈవెన్ డిస్టిక్ మున్సిపల్ నుంచి సబ్ జడ్జిల నుంచి డిస్టిక్ జడ్జిల నుంచి హైకోర్టు జడ్జి వరకు మీరు మాకు ప్రిఫరెన్స్ ఇవ్వాలా, మమ్మల్ని కన్సిడర్ చేయాలని ఉన్నాం, సరే చూద్దామని చెప్పిండారు. దాని మూలం కదా మేము రిప్రజెంటేషన్ ఇచ్చుండం. తెలుగు అడ్వకేట్ తమిళనాడు హైకోర్టు తెలుగు అడ్వకేట్ అసోసియేషన్ పెట్టిండారు. దాంట్లో దాని మూలంగా మేము రిప్రజెంటేషన్ ఇస్తాం. మాకు ఐటీ రంగమైన న్యాయవాద వృత్తి అయినా చెన్నై నగరంలో తెలుగు వారే కీలకమైన పనివారుగా కొనసాగుతున్నారు. ఈ విషయంలో తమిళులు నెంబర్ 2 మిగిలిపోతున్నారని, సగర్వంగా చెప్పుకోవడానికి వెనకాడాల్సిన పని లేదని కొందరంటున్నారు. చెన్నై వెళ్లి బాగుపడిన వాళ్లు ఉండరు అంటారు. కడుపు నిండాలన్నా, కాసులు వెనకేసుకోవాలన్నా చెన్నపట్నం దారి పట్టాలంటారు.
ఒక్కసారి చెన్నై వెళ్తే మళ్ళీ వెనక్కి రావడానికి జనం ఇష్టపడరంటారు. ప్రతి ఒక్కరిని ఆ మహానగరం తనలో కలుపుకుంటుంది అంటారు. ఇంతకీ నేను నా ప్రజలు అని చెన్నై ఎందుకంటుంది? దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించే వారికి సైతం చెన్నై మహానగరం ఎందుకంత ఆకర్షణీయమైన నగరంగా మారింది? రెండు వందల సంవత్సరాలకు పైగా జరిగింది అదే. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో ఎక్కడా ఉపాధి అవకాశాలు లేకపోవడంతో అప్పట్లో హౌరా మెయిల్, సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కి చెన్నై చేరుకునేవాళ్లు. ఏదో ఒక పని వెతుక్కుని స్థిరపడిపోయేవారు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు ఇంతగా అభివృద్ధి చెందినా చెన్నై నగరానికి ఉన్న ప్రాధాన్యం మాత్రం తగ్గలేదు. 5,000 నోట్లోకి వెళ్లాలంటే చెన్నై వెళ్లాలని నమ్మేవాళ్లు ఇంకా ఉన్నారు. ఉత్తరాంధ్రలో పంటలు పండక, కూడు గడవక కొందరు రోజు కూలీలుగా స్థిరపడేందుకు చెన్నై వెళ్తున్నారు. ఒక్కో కాలనీలో 150 నుంచి 500 మంది వరకు రోజు కూలీలు అక్కడి భవన నిర్మాణ పరిశ్రమలో పనిచేస్తున్నారు. పైగా ఆంధ్రప్రదేశ్ కంటే చెన్నైలో రోజుకు కనీసం 200 రూపాయలు కూలీ ఎక్కువగా లభిస్తుందని వారు చెప్తున్నారు. తమిళనాడులో ముఖ్యంగా చెన్నైలో తెలుగు వారు చాలా మంది అటు ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకు చుట్టుపక్కల ఉన్న ఆంధ్రప్రదేశ్ గ్రామాల నుంచి ప్లేసెస్ నుంచి ఇక్కడ చెన్నైకి వచ్చి రోజువారీ కూలీలు చేసుకుంటున్నారు. ప్రస్తుతానికి మనతో కొందరు రోజువారీ పనులు చేసుకునే వారు ఉన్నారు. వారితో మాట్లాడండి. చెప్పండి, మీ పేరేంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు? విజయనగరం జిల్లా బొబ్బులే. అక్కడ నుండి వచ్చాం. ఏం చేస్తుంటారు ఇక్కడ? ఇక్కడ పని చేస్తాం, సిమెంట్ పని చేస్తాం. ఎలా ఉంది మీకు రోజువారీ, ఎంత ఇస్తుంటారు కూలీ? రోజువారీ 650 నుండి 700 ఇస్తారు. మరి మీ ఇల్లు ఇక్కడే ఉన్నాయా, అద్దెకి ఇంట్లో ఉంటున్నారు? అద్దెలే, అద్దెకే ఉన్నాం. మీ పిల్లలు ఎక్కడ ఉంటారు? పిల్లలు ఊర్లో ఉన్నారు, చదువుతాను అక్కడ. మేమంత అంటున్నాం, మేము ఇక్కడ కష్టపడి ఏదో అవసరమైతే వెళ్ళి వస్తుంటాం. అంటే అక్కడ పనులు దొరకలేదా మీరు ఇంతవరకు వచ్చి? ఇక్కడ పనులు లేక, వర్షాలు లేక. వర్షాలు లేవు, వర్షాలు లేవు, పనులు లేవు, ఆకులు ఎండి పని, వర్షాలు లేవు. మరి ఎంత కష్టపడి, నీళ్ళు లేవు. ఇక్కడ ఉన్నాయా నీళ్లు? ఇక్కడ లేవు. కాకపోతే ఏదో రోజు పని ఉంటుంది, అక్కడ డైలీ పని చెప్పలేరు. ఉండదు, ఇక్కడ ఉంటుందని ఒక ఆశ వచ్చి పని చేస్తున్నాం. ఉంటే సైడ్ లేదా రూమ్ అది తీసుకుంటున్నాము, ఉంటామన్నమాట. తట్టుకుంటున్నారు అరవం వాళ్ళు ఉంటారు, మీరు ఉంటారు. ఎలా ఉన్నాయి మీకు ఆపర్చునిటీస్? ఎలా ఉన్నాయి అవకాశాలు? మీకు ఎక్కువ ఉన్నాయా వాళ్ళకి ఎక్కువ ఉన్నాయా? మరి కన్స్ట్రక్షన్ బాగానే చూస్తారు. అవసరమైతే మన దగ్గరకు వస్తారు, పనికి తీసుకెళ్తారు, జాతకం తీసుకెళ్తారు, జాతకం అప్పు చెప్తారు. ఆ ప్రాబ్లం ఇట్లేదు మేడం. మీ పిల్లల్ని అక్కడ నుండి చదివిస్తున్నారు కదా, మరి మీకు వచ్చే కూలీ సరిపోతుందా? మీరు ఎప్పుడైనా ఆంధ్ర ప్రభుత్వం కానీ తమిళనాడు ప్రభుత్వంతో మాట్లాడారా? ఆంధ్రాలు చాలదు, ఎక్కడికి వస్తేనే కొద్దిగా అడ్జస్ట్ అవుతాను. ఆంధ్రాలే కూలీ ఉండదు, ఒక రోజు ఉంటే ఒక రోజు ఉండదు, అక్కడ తక్కువ కూలే. పంటలు లేవు. మరి మీ ఓటు హక్కు ఎక్కడుంది? ఇక్కడుందా, అక్కడుందా? ఊళ్ళో ఉన్నాయి ఓటు హక్కు. నెలకైనా వెళ్ళాలి, అవసరమైన 10 రోజులకైనా వెళ్ళాలి, వస్తాము ఆంధ్ర. ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి మీరందరూ? మినిమం 10-15 సంవత్సరాలు. అంటే ఇయర్ వచ్చి 10 సంవత్సరాలు, ఒక్కొక్కరు 7 సంవత్సరాలు వెళ్ళగారు. ఉదయం 7 గంటలకు వెళ్తుంటారా? పనులకి 7 గంటలకు వచ్చి బస్ ఏమైనా పికప్ చేస్తుందా, లేదా ఎలా జరుగుతుంది? 9 గంటలకు తీసుకెళ్తాం, 6 గంటలకు వచ్చేస్తాం. మరి అప్పుడప్పుడు పని దొరకదు కదా, పని దొరకనప్పుడు వేసేస్తామమ్మా. పని ఉంటే పని చేస్తానా, ఇంటికాడ కూర్చోంతా. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు ఇంకా చెన్నై సొసైటీలో కలిసిపోలేదు. 50-60 ఏళ్ల క్రితం వెళ్లిన వాళ్లు తెలుగు సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూనే తమిళ సమాజంలో భాగమైపోయారు. పెద్దగా డబ్బులు వెనకేసుకోలేని వాళ్లు సైతం ఉపాధికి మాత్రం ఢోకా లేదని చెబుతున్నారు. పిల్లా పాపలతో సుఖంగా ఉంటున్నారు. మాకు పుట్టిన పిల్లలందరూ ఇక్కడ చెన్నై. ఎంత సంపాదిస్తారు నెలకి? నెలకి అంత ఏం లేదు నాకు అనేది. ఏ ఒక రోజు పని ఉంటే ఒక రోజుకి 200-300. మీ పిల్లలందరూ చదువుకున్నారా, సెటిల్ అయిపోయారు? చదువుకున్నా కూడా మా పనే చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ ఇక్కడ ఆంధ్రాలో బాగుండే ఏమి లేదు. ఆంధ్రాలో సొంత ఇళ్ళంతా ఇక్కడ ఉంటాయి. ఆంధ్రాలో మాకేమి లేదు, ఏ వెళ్తాం ఏముందని ఇప్పుడు వెళ్ళినా కూడా ఉండలేం. మీరు అంటే పాత కాలంలో నుంచి తమిళులు ఎలా ఉంటారు, ఆంధ్ర వాళ్ళు ఎలా ఉంటారు చూసున్నారు, ఆంధ్రాలో ఎలా ఉంటుంది, తమిళనాడులో ఎలా ఉంటుంది కూడా చూసి ఉన్నారు కదా. ఎలా ఉంది తమిళనాడు, అప్పటి తమిళనాడు ప్రజలకి ఇప్పటి తమిళనాడు ప్రజలకి ఏంటి తేడా చూసారు? ఇప్పుడు తమిళనాడు అంటే అప్పుడు ఇంకా కొంచెం తక్కువగానే ఉండేది. తమిళనాడు అంటే మన ఆంధ్రాన్ని బట్టి, అప్పటి మట్టుకు అక్కడ ఆంధ్రలో ఏమి ఉండేది కదా,
ఇప్పుడు తమిళనాడు వస్తేనే కొంచెం బాగున్నది. తమిళనాడులో బాగుంది, మన మా ఫాదర్లు అంతా వచ్చినప్పుడు అప్పుడు అప్పుడు ఒక రూపాయి సంపాదించుకోవాలంటే తమిళనాడులో వచ్చింది. అక్కడ కుదిరే దొరికేది కదా ఆంధ్రాలో మా ఊళ్ళో పని అంటే ఉండేది కాదు. అని చిన్న అప్పుడు పాతలో ఉన్నప్పుడు ఆ కాలంలో ఎప్పుడు అన్నదొర టైంలో ఇప్పుడు మేము వచ్చినప్పుడు అన్నదొర చనిపోయాడండి, ఇప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్నాము. ఆ టైంలో కలంజారు గారు మళ్ళీ పరిపాలన చేసినారు. మరి మీ ఓటర్ ఐడి ఎక్కడ ఉంది మీకు? ఆంధ్రాలో ఉందా, ఇక్కడే ఉందా? మా ఓటర్ అంతా మాకంతా ఇక్కడే వచ్చినాయండి, రేషన్ కార్డుతో సహా అంతా మాకు ఇక్కడ చెన్నైలో. కొత్త వారిని తమిళులు అనుమానంగా చూసినా తర్వాత తమలో కలుపుకుంటారు. తొలుత బాగా విమర్శిస్తారు, గేలి చేస్తారు, గొల్టీ అని పిలుస్తారు. అది కొన్ని రోజులు మాత్రమే. చిన్నప్పుడే ఇక్కడికి వచ్చేసాం, ఇక్కడే ఉంటున్నాం అమ్మా, ఇక్కడే పుట్టి పెరిగాం, ఇక్కడే ఉంటున్నాము. ఇక్కడే అందరూ మా అమ్మాలు అందరూ ఎప్పుడో వచ్చేసారు, అప్పటి నుంచి మేము ఇక్కడే ఉంటున్నాం. అప్పుడు చిన్నప్పుడు అనివ్వరు కానీ ఇప్పుడు లేదమ్మా, అప్పుడు అంతా కలిసిమెలిసి ఉంటున్నాం. ఒక అక్క చెల్లెల అన్నదమ్ముల వాళ్ళు మమ్మల్ని ఏమంటారు, మేము వాళ్ళని ఏమను. అప్పుడు అంతా తెలుగులు గొల్టీలు అలాగ అనివ్వరు, ఇప్పుడు అది అంత గొల్టీలు అంటే తెలుగు వాళ్ళు అనేసి ఇప్పుడు అలాగ అంత ఏం అంటలే, అందరు కలిసి మెలిసే ఉంటున్నాం. మేము ఉంటాం ఒక 50 ఇల్లులు ఉన్నాయి మావి, ఒక 50 ఇల్లులు ఉన్నాయి అంటే చూడండి మరి ఒక్కొక్క ఇంటి ఒక 4 అన్న కూడా ఎంత మంది ఎంత జనము ఉంటామమ్మా. మా పిల్ల ఇక్కడే ఉన్నదమ్మా, ఆంధ్ర గట్ట వెళ్ళదు, ఇక్కడే పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అయిపోయారు. చెన్నైలో స్థిరపడ్డాం కదా అని తమ మూలాలను మాత్రం వదులుకోలేదు. శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు ఇళ్లకు చుట్టాలు ఎలా వస్తారో చెన్నైలో తరతరాలుగా సెటిల్ అయిపోయిన వాళ్లు కూడా తెలుగు రాష్ట్రాల నుంచి చుట్టాల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. అతిథి దేవో భవ అన్నట్లుగా వారికి తెలుగు వంటలు రుచి చూపిస్తామని స్థానిక తెలుగు వారు చెప్తున్నారు. వస్తారు, ఫ్రెండ్స్ అంటే ఎవరు లేరు, మా చెల్లెలు వాళ్ళ అత్తగారు వాళ్ళందరూ ఉన్నారు. ఎప్పుడన్నా వస్తే ఇలా వస్తారు. అలాగంత ఏమండ్రు, బానే ఉంది, ఇక్కడే బాగుంది, మీకు మీకు అలవాటు అయిపోయింది కదా, మీకు బాగుంటది, మాకు అలవాటు లేదు, మాకు అక్కడే బాగుంటది అని అలాగే చెప్తారు. అంతే. మరి మీ ఫుడ్ ఎలా ఉంటది అంటే భోజనం ఎలా ఉంటది, స్టైల్ ఆంధ్ర స్టైల్ ఉంటుందా లేదా తమిళనాడు? మన ఆంధ్ర స్టైల్లో వండుకుంటాం, మేము వండుకోవడం మాత్రం చేపల పులుసైనా మాంసం కూర అయినా అంతా ఆంధ్ర స్టైల్ మసాలా కలకట వేసుకొని వండుకుంటా. ఇక్కడ తమిళనాడులాగా వండుతాము, అలాగే వండుతాం, రెండు తమిళనాడు వంటకాలు బాగానే ఉంటాయమ్మా. అంటే కొబ్బరి వేస్తాము, సోంపు వేస్తాం, మన ఆంధ్ర అయితే అయ్యం మనం వండుతాం, కారం ఎక్కువ వేసుకొని వండుకుంటాము. ఇక్కడైతే కొంచెం మాకు కుర్మాలు గట్ట కావాలంటే కొబ్బరి ఈ సోంపు గట్ట వేసి వండుకుంటాం. ఒక జాతి డామినేషన్ తట్టుకుని నిలబడటం అంత సులభం కాదు. చెన్నైలో మాత్రం తెలుగు వారు ఆ పని చేసి చూపించారు, అదే వారి విజయం. కొత్తవారికి చెన్నై ఎలాంటి ఫీలింగ్ కలిగిస్తుంది? తరతరాలుగా చెన్నైలో ఉన్నవారికి కొత్తవారికి మధ్య తేడా ఏమిటి? ఇతర నగరాల్లో పనిచేసి చెన్నై వెళ్లిన వారు అక్కడ సర్దుకుపోగలరా? చెన్నై సామాజిక జీవనంలో వాళ్లు పొందుతున్న కొత్త అనుభూతులేమిటి? 2-3 సంవత్సరాల మజిలీలో వాళ్లు మూటకట్టుకునే అనుభవాలేమిటి? ఆంధ్రప్రదేశ్ నుంచి వృత్తిరీత్యా చెన్నై వెళ్లిన ఉన్నతాధికారుల అభిప్రాయం ఏంటో ఒకసారి చూద్దాం. చుట్టుపక్కలున్న చాలా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రదేశాల నుంచి, స్టేట్స్ నుంచి, గ్రామాల నుంచి చాలా మంది తెలుగు వారు ఇక్కడికి వచ్చి చదువుకోవడము, ఐటీలలో ఉద్యోగాలు చేయడంతో పాటు చాలా మంది బ్యూరోక్రాట్స్ కూడా తమిళనాడుకి వస్తున్నారు. ప్రస్తుతానికి మనతో ఉన్నారు శ్రీనివాస్ నాయక్ గారు, కమిషనర్ కస్టమ్స్. వారు గుజరాత్, కోల్కతా, ముంబైతో పాటు ఇప్పుడు ప్రస్తుతం తమిళనాడులో వర్క్ చేస్తున్నారు. మరి ఇన్ని ప్లేసెస్లో వర్క్ చేసిన వారు తమిళనాడులో ఆంధ్ర ప్రజలకి ఎటువంటి డిఫరెన్స్లు ఉన్నాయి, తమిళనాడుకి ఆంధ్రాకి మధ్య ఎటువంటి డిఫరెన్స్ నోటీస్ చేశారో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. మీరు చాలా ప్లేసెస్లో వర్క్ చేశారు, గుజరాత్లో చేశారు, ఢిల్లీలో చేశారు, బొంబాయిలో చేశారు, ఎటువంటి డిఫరెన్స్ ఉంది ఇప్పుడు తమిళనాడుకి ఆంధ్ర ప్రజలకి, అలాగే అక్కడ వర్క్ చేసినప్పుడు ఆంధ్ర ప్రజలకి ఎటువంటి డిఫరెన్స్ చూసారు? వేరే చోట తెలుగు వాళ్ళు అంటే ఏంటంటే వాళ్ళ ఐడెంటిటీ, వాళ్ళ సంస్కృతి కంప్లీట్గా అంటే కొట్టచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది. పర్టికులర్లీ ఇప్పుడైనా పండగలు, పబ్బాలు ఇట్లాంటి ఉన్నప్పుడు వాళ్ళందరూ కలిసి ఒక చోటకి రావడం, వాళ్ళందరూ పండగల్ని సెలబ్రేట్ చేసుకోవడం అనేది మనం చూడవచ్చు. కానీ తమిళనాడులో ఏంటంటే సపరేట్ ఐడెంటిటీ కనిపించదు, ఎందుకంటే తమిళ్ ప్రజలు, తెలుగు ప్రజలు ఒకే, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ అలవాట్లు,
ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, ఇవన్నీ ఒకేలాగా ఉండడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి డిఫరెన్షియేట్ చేయడం అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది. సో మీరు ఇతర ప్రదేశాల్లో వర్క్ చేశారు కదా, అప్పుడు పండుగలు ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు, అక్కడ అసోసియేషన్స్ బిల్డింగ్స్ కూడా ఉంటాయి, ఇక్కడ కొంచెం తెలుగు అసోసియేషన్స్ ఏమైనా తక్కువ ఉన్నాయా లేదా బిల్డింగ్స్ తక్కువ ఉన్న కారణంగా ఎక్కువగా డిఫరెన్స్ తెలీదు అంటారా, లేదా తమిళులు ముందు నుంచి కొందరు ఆంధ్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ ఇక్కడ మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉంది కాబట్టి విడిపోయిన తర్వాత ఎక్కువ డిఫరెన్స్ తెలియట్లేదు అంటారా? వేరే స్టేట్స్లో ఏంటంటండి, తెలుగు వాళ్ళకి సపరేట్గా అసోసియేషను, వాళ్ళ ఆంధ్ర మండలి ఇట్లాగా వాళ్ళ గ్రూప్స్ ఉండడం వల్ల కొన్ని చోట్ల వాళ్ళ ఓన్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. కలకత్తాలో పర్టికులర్లీ మేము ఇప్పుడు అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి కలుస్తుండేవాళ్ళం. అక్కడ వాళ్ళకి సపరేట్ బిల్డింగ్ ఉంది, మంత్లీ ఒకసారి ఎప్పుడో ఒకసారి ఏదో ఒక పండగ వచ్చినప్పుడు వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి అక్కడ పండగలందరూ సెలబ్రేట్ చేసేవాళ్ళు. అదేవిధంగా ఢిల్లీలో మీకు ఆంధ్రభవన్ బాగా పరిచయం. ఆంధ్రభవన్లో ఏంటంటే తెలుగు వాళ్ళందరూ శనివారం ఆదివారం మీరు మధ్యాహ్న భోజనంకి అక్కడికి వెళ్తే అక్కడ క్యాంటీన్లో అందరూ బిర్యానీ తినడం కోసం అందరూ అక్కడికి వస్తుండేవాళ్ళు. దాంతోపాటు అక్కడ క్యాంటీన్ బయట ఏంటంటే తెలుగు మ్యాగజైన్స్, తెలుగు వాళ్ళకి సంబంధించిన కూరగాయలు కానీ వాళ్ళ గ్రాసరీ కానీ అవన్నీ అక్కడ అవైలబుల్ ఉంటాయన్నమాట. సో తెలుగు వాళ్ళందరూ అక్కడ అందరూ కలిసి ఒక చోట ఉంటూ, కొంతమంది స్టూడెంట్లు కూడా అక్కడ అంటే అందరికీ ఒక సెంటర్ పాయింట్ లాగా, మీటింగ్ పాయింట్ లాగా ఆంధ్ర భవన్ ఉండేది. అదేవిధంగా మీకు గుజరాత్లో ఉన్నప్పుడు అక్కడ ఆంధ్ర మండలి అనేది ఒకటి ఉండేది, అక్కడ కూడా పండుగలన్నీ అందరూ కలిసి సార్వజనికగా సెలబ్రేట్ చేసేవాళ్ళు. కానీ ఇక్కడ ఇప్పుడు తమిళనాడు వచ్చేసరికి ఏమవుతుందంటే, నేను మీకు ముందే చెప్పినట్టుగా మన సంస్కృతి, మన ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ ఎంత క్లోజ్గా ఉన్నాయంటే, సో తెలుగు వాళ్ళు ఎవరు, తమిళ వాళ్ళు ఎవరు, వీళ్ళు డిఫరెన్షియేట్ చేయడం అనేది కష్టం అన్నమాట. సో అదొకటి. ఇంకోటి ఏంటంటే తెలుగు వాళ్ళు ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు, ముందే వచ్చి సెటిల్ అయిన వాళ్ళందరూ తమిళ్ నేర్చుకున్నారు, వాళ్ళందరూ ఏంటంటే తమిళ్లో కలిసిపోయారనమాట. సో అందువల్ల వీళ్ళు తెలుగు వాళ్ళ తమిళ్ వాళ్ళ అని గుర్తుపట్టడం చాలా కష్టం. ఇంకా ఇప్పుడైనా పండుగలు వచ్చినప్పుడు ఏంటంటే తెలుగు వాళ్ళందరూ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ దగ్గరలో ఉండడం వల్ల వీళ్ళందరూ ఏం చేస్తారంటే, వాళ్ళ తల్లిదండ్రులను కలవడానికి, వాళ్ళ రిలేటివ్స్ని కలవడానికి ఇక్కడ నుంచి వీకెండ్స్లో వెళ్ళిపోతారు. అందువల్ల ఇక్కడ తెలుగు వాళ్ళ ప్రజెన్స్ మీకు అంతగా క్లియర్గా కనిపించదు. ఇక్కడ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు తమిళ వాళ్ళే ఎక్కువ డామినేషన్ అండి. ఒకప్పుడు నేను విన్నది ఏంటంటే తెలుగు వాళ్ళు కూడా చాలా ఎక్కువ నెంబర్ ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు తెలుగు వాళ్ళు అంత ఎక్కువ మంది లేరు. మా ఇంటరాక్షన్ విత్ అంటే మేము సీనియర్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కాబట్టి మీ పబ్లిక్లో ఇంటరాక్షన్ అనేది కొద్దిగా తక్కువే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీకు కొద్దిగా బిజీగా ఉండడం వల్ల వాళ్ళందరితో వెళ్ళి కలవడం కానీ ఇట్లాంటివి కొద్దిగా తక్కువే. కానీ ఒక తెలుగు అలవాట్లు, తెలుగును పద్ధతులు పాటించడం వరకు అయితే మా ఇంట్లో ఈవెన్ వరలక్ష్మి వ్రతం కానీ ఇప్పుడు ఈ నెల కార్తీక మాసం యూనో అబ్జర్వ్ చేయడం, దాని తర్వాత వినాయక చవితి, శ్రావణ మాసం తర్వాత వినాయక చవితి వస్తుంది, వినాయక చవితికి కూడా మేము ఇవన్నీ మన తెలుగు పద్ధతి ప్రకారం మీ ఇంట్లో సెలబ్రేట్ చేస్తాం. బిల్డింగ్ దగ్గర మా బిల్డింగ్లో ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ఉన్నారు, కానీ తమిళ వాళ్ళతోటి ఇంటరాక్షన్ బాగానే ఉంటుంది. కానీ మాకేంటంటే నేను వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కాబట్టి తమిళ మాట్లాడడం ఇంకా నేర్చుకోలేదు నేను, కానీ చాలా మంది తమిళ నేర్చుకుంటారు. లాంగ్వేజ్ పైన ఏమైనా స్ట్రెస్ చేస్తుంటారా వారు, మా లాంగ్వేజ్ నేర్చుకోవాలి అలాంటివి ఏమైనా మీరు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? అలాగా తెలుగు వాళ్ళతోటి వీళ్ళు ఎక్కువ డిఫరెన్షియేట్ చేయరు, కానీ హిందీతోటి కొద్దిగా వీళ్ళు డిఫరెన్షియేట్ చేస్తారు. సో తెలుగు వాళ్ళని వీళ్ళు కొద్దిగా ఏంటంటే వీళ్ళు సొంత సోదరులాగానే ఇప్పటికి కూడా ట్రీట్ చేస్తాం. విధంగా మీరు చూస్తే చెన్నైలో ఉన్న ఆపర్చునిటీస్ మీకు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ లేవండి. ఎందుకంటే చెన్నై ఈజ్ ఎ మెట్రోపాలిటన్ సిటీ, తప్పకుండా ఇక్కడ ఏంటంటే అన్ని సెక్టర్స్లో డెవలప్మెంట్ ఆల్రెడీ జరిగింది. మన ఆంధ్ర తెలంగాణ వరకు వస్తే హైదరాబాద్ చాలా డెవలప్ అయింది, కానీ హైదరాబాద్ని సైబర్ సిటీ అని కూడా అంటారు. ఎందుకంటే అక్కడ మీకు ఏంటంటే ఐటీ టెక్నాలజీ బాగా డెవలప్ అయిందని, ఇంకా చాలా ఎక్కువ గ్రోత్ ఉందని చెప్పి అంటారు. కానీ ఇక్కడ కూడా ఐటీ బాగా డెవలప్ అయింది. సో బెంగళూరు చెన్నై కంపేర్ చేస్తే చెన్నై బెంగళూరు అంత ఎక్కువ డెవలప్మెంట్ ఉండకపోవచ్చు, కానీ ఐటీలో మంచి డెవలప్మెంట్ ఉంది. ఇక్కడ పనిచేసే వాళ్ళ ప్రొఫెషనల్స్లో చాలామంది ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. ఐటీ సెక్టర్లోనే కాదు, మీకు ఇంక ఈవెన్ ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్లో కూడా చూస్తే స్టూడెంట్స్ ఎక్కువ మంది వచ్చే వాళ్ళందరూ ఆంధ్ర తెలంగాణ నుంచే వస్తారు. ఇంకా బెంగళూరులో కూడా అంతే, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ వాటిలో డామినేషన్ ఎక్కువ ఆంధ్ర వాళ్ళే ఉంటారు. సో ఎందుకంటే మనకి
ఆంధ్ర తెలంగాణలో ఇంజనీరింగ్ మెడికల్ చదవడం అంటే ఎక్కువ అంటే ఒకటేంటంటే ఖర్చు అని కాదు ఏంటంటే ఈ రెండింటి మీద ఎక్కువ ఫోకస్ ఉంది. తన దరి చేరిన వారందరికీ లేదనకుండా అన్నం పెట్టే అమ్మ చెన్నై. అందుకే 2019లో కూడా తెలుగువారు ధైర్యంగా అక్కడకు వెళ్లగలుగుతున్నారు. ఇది వాల్టి మేడ్ ఇన్ చెన్నై ఫోకస్.